हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडिया इन तेलुगु चैनल फ्रेंड्स ने प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मोदटगा मीरे चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। इवाळ चेप्पबोये बिजनेस अनेदी चाला इंपार्टेंट बिजनेस अन्नमाट। యాక్చువల్ గా ఈ బిజినెస్ కు ఉన్నంత డిమాండ్ మరొక బిజినెస్ కి లేదనే చెప్పవచ్చు। కాకపోతే చాలా మందికి ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఇబ్బందులు అనేది పడుతూ ఉన్నారు। సో ఈ బిజినెస్ గురించి ఎవరికైనా గాని పూర్తి అవగాహన వస్తే గనక ఖచ్చితంగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయకుండా అయితే ఉండరన్నమాట। అలాగే ఈ వీడియోలో ఆల్రెడీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నటువంటి భరత్ అనే పర్సన్ తో నేను మాట్లాడడం జరిగింది। కంప్లీట్ గా 42 మినిట్స్ ఆ బిజినెస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా తీసుకోవడం జరిగింది। వీడియోకి ఎండింగ్ లో యాజ్ ఇట్ ఇస్ గా నేను ఏ కాల్ అయితే మాట్లాడానో అదే కాల్ రికార్డింగ్ అనేది కంప్లీట్ గా ఈ వీడియో ఎండింగ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది। కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। జనరల్ గా రైతులు వ్యాపారం చేయడంలో ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏముంటాయి అనే విషయానికి వస్తే మొదటిది వచ్చేసి లేబర్, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, అంతే కాకుండా వ్యాపారం చేసిన తర్వాత చేతికొచ్చినటువంటి పంటని మార్కెటింగ్ చేసుకోలేక స్టోరేజ్ చేసుకోలేక ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు। ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీరు లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు। ఇది కాకుండా ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వ్యాపారం కాని వ్యాపార ఆధారితమైనటువంటి వ్యాపారాలు కాని బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్నాయి। కాకపోతే ఇందులో ముఖ్యంగా ఎక్కువ మంది చేసేటటువంటి బిజినెస్లు ఏంది అంటే ఒకటి పుట్టగొడుగుల పెంపకం, రెండు వచ్చేసి కోళ్ల పెంపకం, మూడు మేకల పెంపకం, ఫైనల్ గా వచ్చేసి డైరీ ఫామ్। ఇవన్నీ కూడా చాలామంది స్టార్ట్ చేసే ఉంటారు కానీ దానికి కావాల్సినటువంటి వనరులు సరిగ్గా లేక అలాగే ప్రొడక్షన్ అయిన తర్వాత మార్కెటింగ్ చేసుకోలేక చాలా ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు। సో వీటన్నిటికీ పరిష్కారంగా ఒక కొత్త బిజినెస్ అనేది మీ ముందుకు వచ్చేసింది। దీనికి ఎక్కువగా నీరు అవసరం లేదు, అలాగే లేబర్ అవసరం లేదు, అంతకంటే ముఖ్యంగా ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు। దీనికి ఎంత డిమాండ్ ఉందంటే అంత డిమాండ్ ఉంది। కాకపోతే మొదట మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ అయిన తర్వాత మార్కెటింగ్ కోసంగా ఫస్ట్ ఒక 3 మంత్స్ వరకు బాగా కష్టపడాల్సి వస్తుంది। ఎందుకంటే ఏ వ్యాపారంలో అయినా గానీ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట। కాకపోతే మొట్టమొదటగా మీరు దీని ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు, ఈ క్వాలిటీ తో మీరు మెయింటైనింగ్ చేస్తున్నారు అనేది కంప్లీట్ గా పర్చేస్ చేసే వాళ్ళకి తెలియాలి। కాబట్టి మీరు మొదటగా వాళ్ళందర్నీ కూడా అప్రోచ్ అనేది అవ్వాల్సి వస్తుంది। అలాగే దీని ప్రొడక్షన్ చేసిన తర్వాత విదేశీయులు కూడా ఇంపోర్టింగ్ చేసుకుంటూ ఉన్నారంటే దీనికి ఎంత డిమాండ్ అనేది ఉందో ఒక్కసారి ఆలోచించండి। కాకపోతే ఇది చాలా మందికి అవగాహన లేదు ఎందుకంటే దీనికోసం చాలా కష్టపడాల్సి వస్తుందేమో, అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుందేమో, మార్కెటింగ్ కష్టమేమో అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు। అటువంటివన్నీ మర్చిపోండి ఫ్రెండ్స్। జస్ట్ పర్ డే 3 అవర్స్ వర్క్ చేస్తే చాలు, లేబర్ కూడా ఒక్కరుంటే సరిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా కేవలం 10,000 రూపీస్ తోనే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు, అప్ టు 5 lakhs 10 lakhs వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టవచ్చు అనమాట। సో ఆ బిజినెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఇప్పుడు చెప్పబోయే ప్రోడక్ట్ అనేది మనుషులు ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు, అలాగే పశువులు, చేపలు, రొయ్యలు, గేదెలు, కోళ్ళు, ప్రతి ఒక్క జంతువుకి కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా ముఖ్యమన్నమాట। ఆ ప్రోడక్ట్ పేరే స్పైరులినా అని అంటారనమాట। జనరల్గా అయితే దీన్ని సముద్రపు నాచు అని అంటారు। ఇది ఒక ఆల్గే జాతి పంట అనమాట, దీన్నే సూపర్ ఫుడ్ అని కూడా అంటున్నారు। భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఈ స్పైరులినాని తినిపిస్తే ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, అన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయని నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు। రైతులు లేక నిరుద్యోగులు ఎంపిక చేసుకొని కేవలం ఒక 10 నుంచి 15 సెంట్ల స్థలాలలోనే ఈ స్పైరులినా కల్టివేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు। ప్రస్తుతం నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు అనేది పడుతూ ఉన్నారు, అలాగే వ్యవసాయ అనుబంధాలైనటువంటి రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నా కానీ అవగాహన లేకపోవడం వల్ల ప్రారంభించడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు। స్పైరులినాకి సంబంధించి మీరు
కల్టివేషన్ స్టార్ట్ చేయాలి అంటే కంప్లీట్గా వన్ డే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పైరులినాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటగా స్పైరులినాకి సంబంధించి ఇంట్రడక్షన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే బెనిఫిట్స్, కంపారిజన్, డోసేజ్, పాండ్ సైజ్ ఎంత ఉండాలి, ఎక్స్పెన్సెస్ ఫర్ మేకింగ్ వన్ పాండ్ అంటే ఒక పాండ్ని మనం స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అనేది అవుతుంది, ఎక్స్పెన్సెస్ ఆఫ్ కెమికల్స్ ఫర్ ద న్యూ పాండ్, బిగినింగ్ ఎ న్యూ పాండ్, కల్చరింగ్ ఆఫ్ ఎ న్యూ పాండ్, జెరాక్ ఫార్ములా 1, జెరాక్ ఫార్ములా 2, ప్రిపరేషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ యాసిడ్, డైలీ వర్క్, మెయింటెనెన్స్ ఆఫ్ ట్యాంక్స్, ప్రాబ్లమ్స్ ఇన్ రెయినీ సీజన్, ప్రాబ్లమ్స్ ఇన్ సమ్మర్, జనరల్ ప్రాబ్లమ్స్ ఫర్ ద పాండ్, ఎక్విప్మెంట్స్, ల్యాబ్ రిపోర్ట్. వీటి అన్నిటితో పాటు ముఖ్యంగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా వన్ డే ట్రైనింగ్ అన్నమాట. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 6:00 దాకా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వన్ డే ట్రైనింగ్లో ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ మొత్తం కూడా కవర్ అనేది అవుతాయన్నమాట. సో ఈ ట్రైనింగ్కి కేవలం 6,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నెల్లూరులో మీరు 6,000 రూపీస్ అనేది పే చేసి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే 2 ప్లేసెస్లో మా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటే అక్కడ ట్రైనింగ్ అనేది అటెండ్ అనేది అవ్వవచ్చు. సో స్పైరులినాకి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కంప్లీట్గా స్పైరులినాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ కల్టివేషన్ చేస్తున్నటువంటి భరత్ అనే వ్యక్తితో నేను ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా ఆ ఫోన్ కాల్ డీటెయిల్స్ మొత్తం కూడా కాల్ రికార్డింగ్ని నేను వీడియోకి ఎండింగ్లో నేను పెట్టడం అనేది జరిగింది. సో కంప్లీట్గా ఆడియోని మీరు వింటే ట్రైనింగ్కి సంబంధించి కావచ్చు, ప్రాక్టికల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకి స్పైరులినా ఎంత ప్రైస్లో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, మనం ఎంత ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు, ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, స్పైరులినాని ఎలా యూస్ చేసుకోవాలి, స్పైరులినాలో ఉన్నటువంటి విటమిన్స్ ఏంటి, అలాగే బెనిఫిట్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, ఎంత రేషియోలో ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఆడియోలో ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఆడియో మొత్తం వింటేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఈ స్పైరులినా బిజినెస్కి ముఖ్యంగా మనకి 10 నుంచి 15 సెంట్ల స్పేస్ అనేది ఉంటే సరిపోతుంది. కేవలం ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మన ఇంట్లో నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు. లేదు ఎక్కువ స్పేస్ ఉంది అంటే కనుక మనం పాండ్స్ టైప్లో కట్టి అందులో స్పైరులినాని కల్టివేషన్ అనేది చేయవచ్చు. ఇందులో మనకి విటమిన్స్ని బేస్ చేసుకొని, దాంట్లో ఉండేటటువంటి మినరల్స్ని బేస్ చేసుకొని మనకి ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది. అలాగే మనం కస్టమర్కి ప్రొవైడ్ చేసేటటువంటి క్వాలిటీని బేస్ చేసుకొని కూడా ప్రైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ స్పైరులినాకు సంబంధించి మొట్టమొదటగా మనం కల్టివేషన్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, మొట్టమొదటగా పాండ్స్లో వాటర్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మదర్కి సంబంధించినటువంటి మొట్టమొదటిది అందులో వేయాల్సి వస్తుంది. అలా వేసిన తర్వాత 1 వీక్ తర్వాత నుంచి మనకి రెగ్యులర్గా ప్రొడక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ స్పైరులినాని మనం డైలీ కూడా తీస్తూ ఉండొచ్చు. ఇలా తీసినటువంటి స్పైరులినా నాచుని మనం ఎండలో ఎండబెట్టాలన్నమాట. అలా ఒక్క రోజులోనే మీకు స్పైరులినా అనేది ఎండిపోవడం జరుగుతుంది. అలా ఎండినటువంటి స్పైరులినాని కస్టమర్ని బేస్ చేసుకొని పౌడర్గా, మెత్తగా, లేకపోతే కొద్దిగా మెత్తగా లేకుండా మనం సప్లై అనేది చేయవచ్చు. ఇలా మీకు ప్రొడక్షన్కి అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి సుమారుగా 400 రూపీస్ నుంచి 500 మధ్యలో టాప్ క్వాలిటీ అనేది అవుతుంది. ఇక మనం సెల్లింగ్ ప్రైస్ అనేది కస్టమర్ని డిపెండ్ చేసుకొని ఉంటుందన్నమాట. ఇందులో మనం 2 క్వాలిటీలుగా కల్టివేషన్ అనేది చేయవచ్చు. మొదటి క్వాలిటీ వచ్చేసి మనం పశువులకి అవసరమైనటువంటి దానాగా యూజ్ అనేది చేయవచ్చు అనమాట. ఇక రెండవది వచ్చేసి మనం మనుషులు వాడటానికి. ఈ రెండిట్లో వేరియేషన్ ఏంటంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఉండేటటువంటి రేషియో అనమాట. దీనికోసం మనం ఎలా కల్టివేషన్ చేయాలి అనేది కూడా ఈ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ట్రైనింగ్లో A to Z స్పైరులినాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు. మార్కెటింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తారన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. హలో, హలో భరత్ గారా? అవునండి. నా పేరు శశి అండి, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మీరు 2020లో నాతో మాట్లాడినారు అంటే స్పైరులినా గురించి డీటెయిల్స్ అడిగి ఉన్నారు అంటే యూట్యూబ్ ఛానల్ నాది. అప్పుడు అడిగి ఉన్నారు, రీసెంట్ గా మీ వీడియో ఒకటి ప్లే అవుతా ఉంది.
అదే దాన్ని చూసి కాల్ చేస్తున్నానండి. ఎలా ఉంది మీకు ఫార్మింగ్? నేను స్పైర్లినా కోసం కాల్ చేశాను మీకు. స్పైర్లినా గురించి కాదు, మీరు జ్యూస్ ఒక వీడియోస్ పెట్టినారు కదా, అది నా ఫ్రెండ్ వల్ల వాళ్ళ ఇంట్లో లేబర్ పెట్టుకుంటా అంటే డీటెయిల్స్ కోసం మీకు కాల్ చేసి అడిగాను నేను. స్పైర్లినా కోసం కాదు. అదే అదే ఆ నెంబర్ డైల్ చేయగానే మీతో మాట్లాడినట్టుగా కాల్ ఇస్తుంది. అదే అది మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో పనిచేసే అబ్బాయి మీ కూల్ డ్రింక్స్ ఏదో చూసాడంట, అది ఆ పౌచెస్. ఓకే ఓకే. అతను అప్పుడు మాట్లాడమంటే మీతో మాట్లాడాను. ఓకేనండి. అంటే ఇప్పుడు మీరు ఇది స్పైరల్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఎలా ఉంది బ్రదర్? బాగుందండి. మార్కెటింగ్ గానీ అంతా ఓకేనా? బానే ఉంది. మీరు కూడా ఏదో రీసెంట్ గా స్పైరల్ మీద వీడియో చేసినట్టు? వీడియో చేశాను, దానికని హైదరాబాద్ లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. అంటే కొంతమంది ప్రాక్టికల్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు అనేది ఉండరు కదా, దానికని మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ గా చేస్తున్నారు కాబట్టి ఒక రోల్ మోడల్ గా అదే ఎలా ఉంది ఏంటి అనే దానికోసం కాల్ చేసి ఇంకొక వీడియో రెడీ చేయబోతు దాని గురించి సెర్చ్ చేస్తుంటే ఇది ఇంట్లో ఉందన్నమాట. ఒకసారి మీతో మాట్లాడదాము, దీని గురించి ఏమైనా కొంచెం చెప్తారేమో ప్రాక్టికల్ గా అని చెప్పి కాల్ చేశాను. ప్రాక్టికల్ ఏం లేదండి, ఇప్పుడు మన మార్కెట్ అయితే చాలా ఉందండి ఫస్ట్ థింగ్. కానీ ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ లేదు స్పైర్లిన. ఇప్పుడు మీకు ఒక అమృతం తీసుకొచ్చి ఇచ్చినా దీని విలువలు మీకు ఇన్ని విలువలు ఉన్నాయని చెప్పినా కూడా అది టీవీలో యాడ్ లేకుండా మీకు ప్రమోషన్స్ లేకుండా ఇది అమృతం వాడండి వాడండి అంటే ఎవరు వాడరు. ఫస్ట్ అవేర్నెస్ లేదన్నమాట మన ఇండియాలో. ఇప్పుడు చాలా వాటిల్లో చాలా కంట్రీస్ లో రొయ్యలకి ఫీడ్ ఇదే. మన ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ఇండియాలో మన ఏషియాలోనే నెంబర్ వన్ ప్రొడక్షన్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది షింప్ కల్టివేషన్. కానీ మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎవరికి తెలియదు స్పైర్లినా అంటే ఎలా ఏంటి, అసలు ఎలా వాడాలి ఏంటని. సో నేను ఇప్పుడు అలవాటు చే ఇప్పుడు అంత ఎందుకంటే ఇప్పుడు బిఎంఆర్ ఉంది కదా రొయ్యల్ ఫీడ్ కంపెనీ, వాళ్ళు వాడతారు స్పైర్లినా. బట్ ఆ బిఎంఆర్ ఫీడ్ ఎంత మంది కొంటున్నారు, ఒక్క రైతుకు కూడా తెలియదు దాంట్లో స్పైర్లినా వాడతారు అనేసి. సో అంత అవేర్నెస్ లేదన్నమాట ఇండియాలో. ఇప్పుడు మనుషులు వాడతారు, వాళ్ళకి మీకు కీళ్ళ నొప్పులు ఉన్నా బాడీ పెయిన్స్ ఉన్నా ఏదన్నా సరే క్యూర్ అవుద్ది. ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు నాసా వాళ్ళు పైకి వెళ్లేటప్పుడు ఈ స్పైర్లినానే తీసుకెళ్తారు. అది నాసా వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో స్పైర్లినా అనేది ఒక సూపర్ ఫుడ్ అని అక్కడ మెన్షన్ చేసి ఉంటది. సూపర్ ఫుడ్ స్పైర్లినా తప్ప ఇంకేది లేదు ఇప్పటిదాకా కనుక్కున్న వాటిల్లో. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న అనమాట స్పైర్లినాకి. అది ఎక్కడ మెన్షన్ చేస్తున్నారంటారు? ఆ వెబ్సైట్ లో, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి WHO వెబ్సైట్ లోకి వెళ్ళి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీకు తెలిసి ఉంటది. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇండియా వరల్డ్ మొత్తంలోకి హెల్త్ గురించి, ఇప్పుడు కరోనా కూడా వాళ్ళ కంట్రోల్ లోనే ఉంది ఆ వ్యాక్సినేషన్ అప్రూవ్ చేయాలన్న. సో వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి స్పైర్లినా అని కొట్టంగానే దాని గురించి డీటెయిల్స్ అంతా వస్తాయి. అసలు ఎందుకు స్పైర్లినా సూపర్ ఫుడ్, దీంట్లో ఏంటి. ఇప్పుడు మీకు సి విటమిన్ కావాలనుకోండి లెమన్ గాని ఆరెంజ్ గానీ తింటారు, ఏ విటమిన్ కావాలంటే ఆకుకూర గాని అవి తింటారు. అట్లాగా స్పైర్లినా ఒక్క గ్రామ్ స్పైర్లినాలో 19 విటమిన్స్ ఉంటాయి. అంటే సి విటమిన్, ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ అన్ని అలా 19 ఉంటాయి. సో ఒక్క గ్రామ్ తీసుకుంటే మీరు అన్ని విటమిన్స్ తీసుకున్న దాంతో సమానం. ఇంకోటి ఏంటంటే 60-70% ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ అనేది మీరు ఒక కేజీ చికెన్ తిన్నా కూడా మీకు 40% ప్రోటీన్ వస్తుందేమో. సో 60% ప్రోటీన్ అంటే మీరు ఆల్మోస్ట్ 2 కేజీలు మీరు ఒక్కరే తిన్నట్టు. జస్ట్ ఇది స్పైర్లినా ఒక్క గ్రామ్ తీసుకుంటే మీకు 2 కేజీలు చికెన్ తినటంతో సమానం. కానీ చికెన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వేడి చేయడం గానీ మీకు స్కిన్ ఎలర్జీస్ రావడం గానీ అవి చికెన్ వల్ల ఉంటాయి. బట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేని అంత ఇంపార్టెన్స్ ఉన్నది అనమాట స్పైర్లినా అనేది. అట్లా ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాసా వాళ్ళు ఊరికి తీసుకెళ్లరు కదా పైకి. జస్ట్ నాసా వాళ్ళు కూడా ఒక వీడియోలో చెప్పారు, మేము మా ఆస్ట్రోనాట్స్ కి స్పైర్లినా ఇచ్చి పంపిస్తాము వాళ్ళకి ఫుడ్ ఎక్కువ రోజులు ఉండడానికి అనేసి. అట్లా భరత్ గారు మీరు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఈ లాక్డౌన్ లోనే స్టార్ట్ చేశానండి. ఒక 8 మంత్స్ 9 మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి. ఎంత స్పేస్ తీసుకున్నారు? నాకు 15 సెంట్లు అండి. అంటే 100 అంటే 1/4 ఎకరం అనుకోండి, పావు ఎకరం. ఐడియా ఉందా అంకణాలు అంటే? ఇప్పుడు నాకు 17 సెంట్లు అంటే ఎన్ని అంకణాలు వస్తుంది కరెక్ట్ గా ఐడియా లేదు.
పొడవు వచ్చి 130 అడుగులు అండి, వెడల్పు వచ్చి 50 అడుగులు. ఇంకా దాన్ని బట్టి లెక్కేసుకోవచ్చు మీరు ఎంత స్థలం. చిన్నదిగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక 10,000 పెట్టుబడితో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చిన్న పాండ్ పెట్టుకుని. అట్లా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు టోటల్ గా? నాది 4.5 దాకా అయిందండి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా సరే పెట్టి దిగిన తర్వాత కదా మనకి అవగాహన వస్తుంది. ఇప్పుడు నాకేంటంటే నేను పెట్టిన తర్వాత నాకే అనిపించింది కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నాం మనము అనేసి. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వర్కౌట్ చేస్తే నాకు ఒక 2.5 లక్షలు 3 లక్షలు అవుతుంది అని నా అంచనా. ఇప్పుడు నేను ఇప్పుడు పాండ్స్ మీరు చూసినట్టయితే మోటార్లు పెట్టాను అక్కడ. వీడియో మొత్తం చూసారు కదా? లేదు ప్లే చేస్తున్నాను ఫస్ట్ మాట్లాడదాము అని. ఓకే దాంట్లో సెన్సార్డ్ మోటార్స్ యూజ్ చేసాం అన్నమాట. ఆ మోటార్ లో నాకు 50,000 దాకా అయింది. సో ఆ 50,000 నెక్స్ట్ టైం ఆ మోటార్ వాడాల్సిన అవసరం లేదు. చిన్న మోటార్లు దొరుకుతాయి, 1,000 రూపాయలకి 2,000 రూపాయలకి దొరుకుతాయి మోటార్లు. అవి పెట్టుకోవచ్చు, అవి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఫిల్టరింగ్ యూనిట్ కోసం పెద్ద యూనిట్ పెట్టాను నేను, అది 2 లక్షలు అయింది నాకు. నెక్స్ట్ టైం ఆ యూనిట్ తీసేసి నెక్స్ట్ మనము అంటే ఆ స్పైర్లిన్ అని వాటర్ నుంచి సపరేట్ చేయడానికి ఒక యూనిట్ పెట్టానండి నేను. ఆ యూనిట్ తీసేయచ్చని నా ఐడియా, బట్ అది నేను ప్రాక్టికల్ గా వర్కౌట్ చేయొచ్చు, చేస్తే వర్కౌట్ అవుద్ది అన్న మైండ్ లో ఉంది. బట్ ఏదైనా సరే మనం చేస్తే కనుక తెలియదు కదా, కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, కానీ ఎలా చేస్తే వర్కౌట్ అవుద్ది అని మనం ఒకసారి చూడాలి. యాక్చువల్లీ నేను ఇప్పుడు స్టార్ట్ చేసి ఉండాల్సింది, బట్ హెవీ రెయిన్స్ ఉన్నాయి మనకి నెల్లూరులో తెలిసిందే కదా, అందువల్ల సరే ఈ వానలు తగ్గిన తర్వాత పంట పోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని కొంచెం హోల్డ్ లో పెట్టున్నాం అనమాట. అంటే ఫస్ట్ అసలు ప్రాసెస్ ఎలాగ భరత్ గారు జనరల్ గా? అంటే ఏం లేదండి, ముందు మీ దగ్గరలో ల్యాండ్ ఉందా లేదని చూసుకోవాలి. ఆ ల్యాండ్ లో ఖచ్చితంగా ఎండ పడాలి, చెట్లు అవి ఇవి కవర్ లేకుండా ఎండ అట్లా పడేటట్టు చూసుకొని తర్వాత మీ ఇప్పుడు మనకి వాటర్ టెస్ట్ చేయించాలి. అంటే వాటర్ మనకి సూట్ అవుతాయా లేదా, మన నెల్లూరు వాటర్ ఆల్మోస్ట్ సూట్ అవుతాయండి. ఒక క్లోరిన్ అనే ఒక కంటెంట్ ఉండకూడదు స్పైర్లినాకి. ఫ్లోరిన్ కాదు క్లోరిన్, క్లోరిన్ అదే. ఇది ఏంటంటే మన నెల్లూరు సైడ్ మాక్సిమం ఉండదు, నల్గొండ అటు సైడ్ ఎక్కువ ఉంటది, ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ తెలంగాణ అటు సైడ్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటది. మన సైడ్ మన కోస్టల్ సైడ్ ఉండదు క్లోరిన్ అనేది. కానీ ఎందుకైనా మంచిది, ఒకసారి టెస్ట్ చేపిస్తే తప్పేం లేదు కదా, కానీ ఒకసారి టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేపించి ఆ వాటర్ తగ్గట్టు మనం ఆల్గే తెప్పించుకొని రెడీ చేసుకుని ఫార్ములా ఒకటి మెయింటైన్ చేసుకుని అది చిన్న స్టార్టింగ్ ఒకటి చిన్న ప్రాసెస్ అనమాట మనకి. తర్వాత నుంచి ఇప్పుడు నాకు నేను పొద్దున 4 గంటలకి మా లేబర్ ఒకటి స్టార్ట్ చేస్తారు, 4:30 5 స్టార్ట్ చేస్తాం. మాకు 9 గంటలకల్లా అయిపోద్ది, ఒక 3 గంటల పని అలా ఉంటది, 3-4 గంటల పని. సో వన్స్ అది ఇంకా అయిపోయిన తర్వాత ఇంక మేము పాండ్ వదిలేస్తాం, అది ఇంక ఎండకే ఉత్పత్తి అయ్యి రేపటికి వస్తుంది అనమాట మళ్ళీ. అట్లా అట్లా మొత్తం రోజు మీద ఒక 3-4 గంటల పని ఉంటది. అంటే భరత్ గారు నేను అడిగింది అలా కాదు, ఫస్ట్ ఇప్పుడు ప్లేస్ తీసుకున్నారు, ప్లేస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు అట్లా? జస్ట్ ప్లేస్ తీసుకున్న తర్వాత మనం అదే ఇప్పుడు తొట్టులు కట్టాను నేను. ఓకే, తొట్టులు కట్టిన తర్వాత షీట్ తిప్పి అంటే కింద మనం ఫ్లోరింగ్ వేసాం అనుకోండి, గ్యారే వేసాం అనుకోండి తొట్టు లోపల, మనకి అది ఎక్కువ కాస్ట్ అయిపోద్ది. నేను వర్కౌట్ చేసిన దాని ప్రకారం నాకు నాకు ఆ 2 తొట్లు 130 అడుగులకి కింద ఫ్లోరింగ్ వేయాలంటే నాకు 4 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అయ్యేది. వైట్ కలర్ పట్టలాంటి, అవునవును. ఇప్పుడు నీళ్లు నిలబడాలంటే మనం కాంక్రీట్ వేయాలి, బేస్ బాగా వేసి తర్వాత ఫ్లోరింగ్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ వేయాలి, అప్పుడే నీళ్లు నిలబడతాయి. లేదంటే పగుళ్ళు వచ్చేస్తాయి. అందువల్ల నేను పట్ట వేసుకోవడం జరిగింది. నాకు పట్ట మొత్తం కలిపి 1.5 లక్షలు అయిపోయింది, అక్కడ నేను 3 లక్షలు సేవ్ చేశా. సో నెక్స్ట్ మనం పట్ట వేసుకున్న తర్వాత వాటర్ ఫిల్టర్ అది వాటర్ ఉంటాయి కదా, టెస్టింగ్ చేయించిన వాటర్ వచ్చి దాంట్లో రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్న తర్వాత మనకంటే ఒక ఫార్ములా ఉంటది. ఇప్పుడు ఏ వాటర్ ఎలా, ఇప్పుడు అందరూ ఇప్పుడు తిరుమల లడ్డు అయినా సరే నార్మల్ స్వీట్ షాప్ లడ్డు అయినా ఒకేలా ఉంటది, కానీ టేస్ట్ ఎందుకు మారుద్ది అంటే వాళ్ళు వాడే ఫార్ములా ఏది ఎంతగాలి అనేసి. సో ఆ ఫార్ములా ఏంటంటే నేనే ఓన్ గా రీసెర్చ్ చేసుకుని, అంటే నేను కొంతమంది సైంటిస్ట్ ని అలా కలిసి నేనే ఓన్ గా క్రియేట్ చేసుకున్నాను. మార్కెట్ లో చాలా ఫార్ములాస్ ఉన్నాయి, బట్ మన ఫార్ములా బట్టి మనకి ఎంత ప్రోటీన్ వస్తుంది అనేది ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా రెడీ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను కావాలంటే ఇస్తాను కూడా ఫార్ములా, జనరల్ గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి. ఇప్పుడు అలా రెడీ చేసుకుని ఫార్ములా రెడీ చేసుకున్న తర్వాత మనము నీళ్లు రిలీజ్ చేసుకుని ఫార్ములా రెడీ చేసుకుని మనం ఆల్గే తెప్పించుకుంటాం.
ఆల్గి తెప్పించుకునేది కూడా చాలా కేర్ఫుల్ గా, ఎంత మంచి విత్తనం తెప్పించుకోగలిగితే అంత మంచిది తెచ్చుకోవాలి. ఎందుకంటే విత్తనం ఏది ఉంటే చెట్టు అదే అవుతుంది కదా. సేమ్ అలాగే మన విత్తనం ఏది ఇక్కడ మదర్ కల్చర్ ఏది ఉంటే దాన్ని మనకు వచ్చే ప్రోటీన్ గానీ మనకు వచ్చే ఈల్డింగ్ గానీ అంత ఉంటది. సో అది చూసి తెచ్చుకునేటప్పుడు మంచి మంచి చూసి తెచ్చుకోవాలి. అది ఇండియాలో దొరకకపోతే మనకి అంటే ఈ యొక్క స్పీసీస్ ఒక గొప్పతనం ఏంటంటే 55 డిగ్రీలు ఉన్నా సరే చనిపోకుండా తట్టుకోగలదు. అలాగని -10 డిగ్రీలు ఉన్నా సరే చలికి తట్టుకోగలదు చనిపోకుండా. సో ఇంత మన మన ఇండియాలో ఏంటంటే 55 డిగ్రీలు ఎప్పుడు రావు, అలానే -10 డిగ్రీలకు ఎప్పుడు వెళ్ళాం. మనకి ఎప్పుడున్నా సరే మహా అంటే సమ్మర్ లో 40-45 తెచ్చవద్దేమో, వింటర్ లో 20 వస్తుందేమో. ఇంకా అట్లా అంత మంచి టెంపరేచర్ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మన ఈల్డింగ్ ఎక్కువ వచ్చే క్రాప్ ఈ లూనార్ అనమాట స్పీసీస్. ఇప్పుడు మనకి మామిడి పండులో రసాలు బంగినపల్లి ఎలా ఉంటాయి దీంట్లో అలాగే ఉంటది అనమాట. ఈ స్పీసీస్ వచ్చి లూనార్. సో అది తెప్పించుకొని మనం దాంట్లో రిలీజ్ చేసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు మనం టైం పడుతుంది. ఎందుకంటే అవి ఇప్పుడు దాకా వేరే వాటర్ లో బతుకుంటది, అవి మన వాటర్ రావడానికి అడ్జస్ట్ అవడానికి తిరిగి గ్రో అవడానికి. మనం వేసే ఫీడ్ ఏంటంటే అది పెరగడానికి చూస్తుంది, అలాగే అది అది ఉత్పత్తి అవ్వాలి. దాంట్లో దానికి రీప్రొడక్షన్ జరిగి దానికి పిల్లలు పెట్టి అట్లా ఏం జరుగుతుంది అంటే అది ఎండ వల్ల జరుగుతుంది అనమాట. ఎండ వల్ల ఫోటోసింథసిస్ ద్వారా జరుగుతుంది. మనం వేసే ఫుడ్ అది తీసుకునే ఆ వేడి గాలి ఈ రెండింటి వల్ల రీప్రొడక్షన్ జరిగి 15 రోజులకి ఫస్ట్ 15 రోజులు అది మనకి మన పాండ్ లో సెట్ అవడానికి టైం తీసుకుంటుంది. 16 రోజు నుంచి మనకి ఫామ్ అయిపోద్ది. మనం ఇంకా అప్పటి నుంచి 16 రోజు నుంచి ప్రతి రోజు మనం హార్వెస్ట్ చేయొచ్చు అనమాట. ప్రతిరోజు చేయొచ్చు. ఇంకా మళ్ళీ మనకి బేస్ అవసరం లేదు, ఒక్కసారి వేస్తే చాలు. ఇంకొకసారి వేస్తే చాలండి, ఇంకా అవసరం లేదు. మీరు దాన్ని 10 సంవత్సరాలు అయినా 15 సంవత్సరాలైనా వాడుకోవచ్చు. అంటిల్ మీరు ఒకవేళ ఏదైనా తొట్లు డామేజ్ అయ్యి నీళ్ళని బయట వెళ్ళిపోయినప్పుడు మీరు అప్పుడు మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వదలాల్సి వస్తుంది. ఫ్రెష్ నీళ్ళు వదులుకుంటే మళ్ళీ అప్పుడు మీరు ఆల్గే వదలాల్సి వస్తుంది. వాటర్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి. ఎప్పుడైనా ఇప్పుడు నీళ్లు ఆవిరైపోతాయి ఎండాకాలం ఏంటంటే, తగ్గిన వాటిని మనం రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అవును, రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఏరియా నుంచి వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి, అదేంటండి? అదే ఫిల్టరింగ్ యూనిట్ అంటే. ఫిల్టరింగ్ యూనిట్ మోటార్ సక్ చేసుకుని పక్కన ఫిల్టరింగ్ ఒక ట్యాంక్ లో వదులుతుంది అనమాట. ఆ ట్యాంక్ లో మనం చిన్న చిన్న జల్లెడ్లు క్లాత్ పెట్టుంటాం. ఆ క్లాత్ ఏం చేస్తుంది అంటే స్పైరలిన్ మాత్రం క్లాత్ పట్టుకుంటుంది, నీళ్ళని కిందకి పంపించేస్తుంది. ఆ నీళ్ళు ఏం చేస్తాయి అంటే తిరిగి మళ్ళీ పాండ్ లోకి వెళ్ళిపోతాయి అట్లా. ఓకే, అంటే ఎక్కువ లేబర్ కూడా అవసరం లేదు. ఆ వాటర్ ఇలా మనం మోటరింగ్ చేయడం లేదు. ఇంతకుముందు సెపరేట్ అవుతుంది నార్మల్ వాటర్, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ సేమ్ పాయింట్ లెక్కి వెళ్తుంది. రీసైక్లింగ్ టైప్ లో ఇక్కడ చాలా మంది ఆ ఫ్యాన్స్ యూజ్ చేయకుండా చేతులతో కలపడడం, ముంచి పోసుకోవడం అలా చేసేవాళ్ళు అనమాట. బట్ నేను కొంచెం మన మన మా సైడ్ మరీ లేబర్ చాలా డిమాండ్ అండి. ఈ శ్రీ సిటీ వల్ల, ఈ షార్ ఉండడం వల్ల, అపాచీ ఫ్యాక్టరీలు అన్నింటి వల్ల మనకి చాలా డిమాండ్ అనమాట లేబర్. సరే మనం ఏది పెట్టినా సరే లేబర్ మీద డిపెండ్ అవ్వకుండా పెట్టాలి అనేసి నేనే కొంచెం. సో ఎక్కువ ఏం లేదండి. ఇప్పుడు చెన్నైకి నేను చూస్తే అక్కడ మొత్తం మాన్యువల్ పాండ్స్ అనమాట, చేతులతో కలపెట్టడం, ముంచి పోసుకోవడం అట్లా చేసేవాళ్ళు. ఆయనకి 6 లేబర్లు ఉన్నారు. ఆయన నెలకి 30,000 జీతాలు ఇస్తాడు. నేను జస్ట్ 7,000 జీతం ఇస్తా ఒక అబ్బాయికి. నేను తీస్తే రోజుకి 7 కేజీలు వస్తుంది, అతనికి రోజుకి 7 కేజీలు ఎండుది. కానీ నేను ఇచ్చే జీతం 7,000, ఆయన 30,000 ఇస్తారు. అంటే నేను 23,000 అక్కడే సేవ్ చేస్తున్నా. నాకు 23,000 అంటే 2 నెలలకు మోటార్లు వచ్చేస్తాయి, అన్ని మోటార్లు వచ్చేస్తాయి. నేను మనిషి మీద డిపెండ్ అవ్వాల్సిన ఇది లేదు కదా, ఒకటి రాలేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అందుకని కొంచెం మనమే మెకానికల్ అంతా యూజ్ చేసి మనమే ఫుల్లీ ఆటోమేటిక్ గా చేసేసాం అనమాట. సో మన లేబర్ లేకపోయినా మనమే చేసేసుకోవచ్చు దగ్గర ఉండి. అంత సింపుల్ గా చేసుకున్నాను అట్లా. మొత్తం 4 లాక్స్ వరకు అయింది. 4.5 అయిందండి. ప్లేస్ కాకుండా. ప్లేస్ మాదేనండి. అవునవును. ఇప్పుడు చిన్నదిగా మీరు చేసుకోవాలి అంటే 10,000 కూడా స్టార్ట్ చేయొచ్చు. చిన్న తొట్టి ఒకటి మిద్దె మీద కూడా పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. పర్ కేజీ అంటే ఇప్పుడు మనకి ప్రొడక్షన్ కి అయ్యే కాస్ట్ ఎంత ఉండొచ్చు భరత్ గారు? మనకి ఒక 350-400 దాకా అవుద్దండి. మంచి క్వాలిటీ ఇది. మనకు ప్రొడక్షన్ చేసిన తర్వాత ఎక్స్పెన్సెస్ అన్ని పోగా
400 అవుతది మొత్తం ఏ టు జెడ్ ప్యాకింగ్ తో సహా. అంటే నేనేంటంటే ఇప్పుడు నా బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకుని అల్యూమినియం ప్యాకెట్స్ ఆర్డర్ తెప్పించుకొని దాన్ని, అంటే ఇప్పుడు టాబ్లెట్స్ వస్తాయి కదా అల్యూమినియం, అలాంటి వాటిలో ప్యాకింగ్ చేసి పైన నా బ్రాండ్ స్టిక్కరింగ్ చేసి సీలింగ్ చేసి అంతా చేసేసరికి నాకు 400 అవుద్ది 67% ప్రోటీన్ ఇవ్వడానికి. లేదు నాకు 50% ఇస్తే చాలు అనుకుంటే నాకు 200 అయిపోద్ది కాస్ట్. నేను అన్ని లోకల్ బ్రాండ్స్ వాడేస్తా, దానికి వేసి మనం మెడిసిన్స్ కానీ అన్ని లోకల్ బ్రాండ్ వాడితే మనకి లోకల్ గానే వస్తుంది, అంటే తక్కువ ప్రోటీన్ వస్తుంది. మనకి మంచి ప్రోటీన్ రావాలంటే నేను అన్ని టాటా బ్రాండ్స్ అవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు వాడతా, దానికి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది. అంటే కస్టమర్ అడిగే ప్రోటీన్ ని బేస్ చేసుకుని మనం ఇవ్వచ్చు. లేదండి, లేదు లేదు, ఇవ్వచ్చు. కానీ నేనేం చేస్తానంటే మనది స్టాండర్డ్ ఇదన్నమాట, అంటే మంచి క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి అన్ని మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అవుట్పుట్ కూడా మనకి ఎక్కువ ప్రోటీన్స్ ఉండేది ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. అవునండి, అవునండి. కానీ బయట వాళ్ళు తక్కువ క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతున్నారు. అంటే మనకి 400 కి ప్రొడక్షన్ అవుతుంది, మనం మార్కెట్ లో ఎంత ప్రైస్ కి సేల్ చేసుకోవచ్చు మినిమం? ఇప్పుడు మీరు వీడియోలో చూసిన పాయింట్స్ అయితే నాకు అది అనిమల్ పాయింట్స్ అండి, అంటే ఈ రొయ్యలకు గానీ చేపలకు గానీ కోళ్ల ఫారాలకి డైరీ ఫార్మ్స్ కి ఇస్తాను నేను. ఓకే, మన దగ్గర ఇంకొక యూనిట్ ఉంది, అదేంటంటే క్లోజ్ ఏరియాలో. ఇప్పుడు మీకు పాలీ హౌస్ ఐడియా ఉంటుంది, పాలీ హౌస్ లోపల చేస్తాం, ఎందుకంటే డస్ట్ ఆ పురుగులు ఇన్సెక్ట్స్ ఏవి రాకుండా. ఇప్పుడు బయట పాండ్ లో పెడితే ఇన్సెక్ట్స్ వచ్చి పడే ఛాన్సెస్ ఉంటాయి, అది మనం మనుషులకి ఇవ్వలేం కాబట్టి నేను హ్యూమన్ ఏరియాలో లోపల చేస్తాను. అది హ్యూమన్ యూసేజ్ కి నేను కేజీ 1400 అమ్ముతాను. ఓకే, ఇది వచ్చేసి నేను కేజీ 800 అమ్ముతాను. ప్రొడక్షన్ కాస్ట్ అయితే అది సేమ్, ఇది సేమ్? అది సేమ్, ఇది సేమ్. కాకపోతే మారేది ఎక్కడంటే మనకి స్టార్టింగ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. దానికి నాకు 7 లక్షలు అయింది ఇన్వెస్ట్మెంట్ పైన పాలిషీ చేయడానికి అంతా. ఇంకొకటి ఏంటి అంటే మనకి మనం దాంట్లో ప్యూర్ మెడిసిన్స్ వాడతాం, అంటే దీంట్లో 1-2 కెమికల్స్ వాడతాం ఇది అనిమల్ పాండ్ లో, ఎందుకంటే అనిమల్స్ కి ఆరాధించుకునే శక్తి ఉంటుంది, మనుషులకు ఉండదు కాబట్టి మనం దాంట్లో అస్సలు ప్రోటీన్ వాడం. సో మనకేమవుద్ది అంటే ఇక్కడ అనిమల్ పాండ్ లో మనకి రోజుకి 7 కేజీలు వస్తే అక్కడ కేవలం రోజుకి 3 కేజీలే వస్తుంది. అందుకని మనం సర్వే అవ్వడానికి ఎక్కువ ఎక్కువ రేట్ కి అమ్ముతాం. అది ఎవరైనా ఆ రేట్ కి అమ్ముతారండి, అంటే ఇండియా మొత్తం మీద అదే రేట్ ఉంది. ఇంకా కేజీ 2000 కూడా అమ్ముతారు, కానీ నేను అమ్మే రేట్ కేజీ 1400. అట్లా ఇప్పుడు ఆఫ్టర్ ప్రొడక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? అంటే ఇప్పుడు మీకు స్పైరులిన్ సెపరేట్ చేశారు వాటర్ లో నుంచి, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఎండబెట్టాలండి. ఎన్ని రోజులు కాదు, ఒక్క రోజులో ఎండిపోద్ది, మంచి ఎండ ఉంటే ఒక్క రోజులో సరిపోద్ది. అది అది ఎలా ఎండ పెడతారు అనేది మీ ఇష్టం. మీరు ఆర్టిఫిషియల్ గా ఎండ పెట్టుకోండి, డ్రైయర్స్ యూస్ చేసి ఎండ పెట్టుకోవచ్చు. నేనేంటంటే న్యాచురల్ గా ఎండలో ఎండ పెడతానండి, న్యాచురల్ గా డస్ట్ పడకుండా పాలిష్ షీట్స్ వేసుకుని లోపల న్యాచురల్ గా ఎండ పెడతాను. కొంతమంది డ్రైయర్లు అవి యూజ్ చేస్తే ఏంటంటే అన్ని ఆర్టిఫిషియల్ అండి. సో కరెంట్ యూజ్ చేస్తే మనకి అప్పుడు అది కొంచెం అన్హెల్దీ ఉంటది అనేసి నేను తీసుకోను అనమాట. ట్రై అయిన తర్వాత నేను ఒక డ్రమ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి నేను వాళ్ళకి ఏ సైజ్, అంటే కొంతమంది మరీ ఫైనెస్ట్ పౌడర్ కావాలంటారు, మెత్తటి పౌడర్ కావాలంటారు, కొంతమంది నాకు రవ్వ రవ్వగా ఉండేటట్టు చూడండి పొలుకులు పొలుకులుగా అంటారు, అట్లా వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్ బట్టి నేను గ్రైండ్ చేసి ఫిల్టరింగ్ చేసి పౌడర్ చేసి వాళ్ళకి ప్యాక్ చేసి పంపించేస్తాను. లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఒక, అంటే నేను నా ఛానల్లో వీడియో అనేది పెట్టాను, పెట్టిన తర్వాత ఒక పర్సన్ 3-4 డేస్ నాకు డైలీ కాల్ చేయడం, 1/2 అవర్ మాట్లాడు, అసలు ఇది వర్కౌట్ అవుతుందా కాదా, అసలు ఎవరైనా ప్రొడక్షన్ స్టార్ట్ చేసినారా లేదా, మీరు అందరినీ ఫ్రాడ్ చేస్తున్నారు ఇట్లాంటి వీడియోస్ పెట్టి అని చెప్పి చాలా మంది అడిగారు. నాకు ఒక పర్సన్ చేసేవాళ్ళు దొరకల. ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత ఓకే, నేను కొంతమందికి ఒక సోర్స్ అనేది చూపించాను, వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు అనే భావన వస్తుంది మీతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కాబట్టి యాక్చువల్ గా దాంట్లో ఉండే లోటుపాట్లు అన్ని కూడా మీకు ఐడియా ఉంటది. ఒకవేళ మీరు దాంట్లో లాస్ అయిపోయింటే నిర్మోహమాటంగా చెప్పేస్తారు కదా, సార్ ఇది ఎవరికి సజెస్ట్ చేయమాకండి, చాలా మంది అలా చెప్పే వాళ్ళే ఉంటారు. ఒకవేళ సక్సెస్ అయినా కానీ కాంపిటీషన్ కి వస్తారని చెప్పి చెప్పరు. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు యూరోప్ అనే దేశంలో
ప్రతి ఒక్కరు పొద్దున్నే తాగుతారు దీన్ని. అంత వాళ్ళకి అంత అవగాహన ఉంది స్పైరులినా అంటే. మన ఇండియాలో ఎవరికి తెలియదు కాబట్టి వాడరు. అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ దొరికేది కాదు మన నెల్లూరులో, ఎక్కడో సూపర్ మార్కెట్ లో దొరికేది. అది కూడా ఒక పండు 250 ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న మార్కెట్ రోడ్డు మీద బండి మీద కూడా దొరుకుతుంది డ్రాగన్ ఫ్రూట్. ఎందుకు దొరుకుతుంది అంటే పండించే వాళ్ళు పెరిగే కొద్ది కొనేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. సేమ్ అలాగే స్పైరులినా కూడా అంతే. పండించే వాళ్ళు పెరిగారు అంటే కొనేవాళ్ళు కూడా పెరుగుతారు. ఆ ఉద్దేశంతోనే నాకు ఎవరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే నాకు ముందుకు వచ్చినా కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను నేర్చుకోవాలి, నేను పెట్టాలి అన్నప్పుడు నాకు ఎవరు సహాయం చేయలేదు. ఎవరిని అడిగినా దీనిలోకి రావద్దు దీనిలోకి రావద్దు అనేవాళ్ళే. ఎందుకంటే కాంపిటీషన్ వస్తుంది అని ఫీల్ అయ్యి. అట్లాగా డ్రాగన్ ఫ్రూట్ లాగా పండించే వాళ్ళు పెరిగితే కొనేవాళ్ళు పెరిగారు కాబట్టి మన స్పైరులినా కూడా అంతే. దీనివల్ల ఉపయోగాలు ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ రోజు నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఎప్పటికీ నన్ను వదలలేదండి. భరత్ గారు నాకు పంపిండి ఆర్డర్ అని వాళ్ళే నెలకి నాకు కాల్ చేస్తారు. ఎందుకంటే దీనివల్ల అన్ని యూజెస్ ఉన్నాయి. పర్ మంత్ టర్న్ ఓవర్ ఎంత ఉంటది భరత్ గారు సుమారుగా? పర్ మంత్ మాది 4 లాక్స్ టర్న్ ఓవర్ అండి. 4 లాక్స్ టర్న్ ఓవర్ ఉంటుంది. ఓకే, మీకు బాగా సపోర్టింగ్ వస్తున్నారు అయితే పర్చేస్ చేయడానికి? ఇప్పుడు ఈ మంత్ సత్యనారాయణ ఉన్నారు ఐడియా ఉందండి. అవును, వాళ్ళది విజయవాడలో ఆశ్రమం ఉంది. అవును, వాళ్ళకి మేము పంపిస్తాం మంత్లీ. ఓకే, ఎందుకంటే ఆయన కూడా వీడియో పెట్టుంటాడు, మీరు చూడండి యూట్యూబ్ లో. ఓకే, చూస్తాను. మంత్రి సత్యనారాయణ ఆయన ఆశ్రమంలో అందరికి వాళ్ళ శిష్యులకి ఇస్తాడు అనమాట. వాళ్ళ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు పతాంజలి కంపెనీ ఉందా? ఐడియా ఉందా? వాళ్ళు స్పైరులిన క్యాప్సూల్స్ తయారు చేస్తారు. ఓకే, వాళ్ళకి పంపిస్తాం మనం పౌడర్. అట్లాగే విస్టేజ్ అని ఒక కంపెనీ ఉంది, అవును, వాళ్ళకి పంపిస్తాం. ఎంఎల్ఎం మార్కెట్ టైప్ లో చేస్తాం. అవును. సో అట్లా అదో దానికి చేస్తాం మనం. ఇంకా మామా ఎర్త్ అని ఒక కాస్మెటిక్ కంపెనీ ఉంది, అంటే ఫేస్ క్రీమ్స్ వాళ్ళు తయారు చేస్తారు మామా ఎర్త్ అని. మీకు ఐడియా ఉండే ఉంటది. మార్కెటింగ్ అయితే చాలా మనం ఎంత ప్రొడక్షన్ చేసినా కానీ చేసుకునేంత ఉంది. అవునండి, ప్రాపర్ వేలో వెళ్తే. అవును, ప్రాపర్ వేలో వెళ్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెట్టానండి స్పైరులిన, నేను ఇంట్లో కూర్చొని తలుపులు తాళం వేసుకుని కూర్చొని నాకు మార్కెటింగ్ వస్తారులే అనుకుంటే ఎవరు రారు. నేను తిరిగాను స్టార్టింగ్, నేను వెళ్ళి ఇగో ఇది నా శాంపుల్ నా ప్రొడక్ట్ ఇది. నేను 1000 కంపెనీలు కలిస్తే 1000 కంపెనీలు వాళ్ళు 1000 రకాలుగా ఆలోచిస్తారు. వీడి ప్రోడక్ట్ ఎందుకు తీసుకునేది, మనం బయట నుంచి తెచ్చుకుందాం. కొంతమంది ఆలోచిస్తారంటే బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, మనకి రేట్లు ఎక్కువ అవుతాయి, మనం ఎక్కడ తీసుకుందాం. అట్లానే 10 మంది 10 రకాలుగా ఆలోచించి మనకి 4 ఎదురు కలుస్తారు. వాళ్ళు 4 ఎదురు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఇప్పుడు నేను బిఎంఆర్ కలిసానండి, బిఎంఆర్ అతను కలిస్తే అతను ఏమన్నాడంటే నా ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది అతనికి. అతను సింపుల్ ఏమన్నాడంటే లేదమ్మా నేను వేరే కంట్రీ నుంచి అగ్రిమెంట్ చేసుకున్నాను 5 సంవత్సరాలకి, నేను అగ్రిమెంట్ మధ్యలో బ్రేక్ చేస్తే నేను వాళ్ళకి ఫైన్ కట్టాలి, 3 సంవత్సరాలు అయిపోయింది అగ్రిమెంట్, ఇంకొక 2 సంవత్సరాలు నేను నీ దగ్గర తీసుకుంటాను అన్నాడు ఆయన. అట్లా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు వాళ్ళు తీసుకుని అన్నారని నేను స్టార్ట్ చేయకపోతే నాకు ఇంత మార్కెట్ ఉండేది కాదు కదా. అంతే కదా. సో నాకు ఇలా ఇన్ని కంపెనీలను అప్రోచ్ అయిన తర్వాత, నేను దగ్గర 100 కంపెనీలను అప్రోచ్ అయిన తర్వాత, ఇప్పుడు స్నేహ చికెన్ ఉంది కదా, వాళ్ళు ఫీడ్ తయారు చేస్తారు కోల్డ్ ఫారాలకి, వాళ్ళు స్పైరులిన వాడతారు. కానీ నేను వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే సేమ్ ఇదే, మేము అగ్రిమెంట్ తీసుకున్నాము 9 సంవత్సరాలకి, మాకు ఇంకా 6 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉందని చెప్తారు. ఓకే, వాళ్ళు తీసుకోలేదు, ఇంకొకటి ట్రై చేద్దాం అని కొంతమంది అగ్రిమెంట్. ఇప్పుడు నాకు మామయ్యతో వాళ్ళు వేరే వాళ్ళతో అగ్రిమెంట్ ఉన్నా గానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్ళతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని నా దగ్గర తీసుకుంటున్నారు. సో కంపెనీస్ కి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ధైర్యం భయం లేకుండా మనకి వాళ్ళు నాకు నెలకి 50 కేజీలు అంటే ప్రతి నెల 1వ తేదీకి వాళ్ళ వ్యాన్ వచ్చి నా ఫామ్ ముందు నిలబడుతుంది. అంతే కదా, ప్రతి నెల 1వ తేదీ కల్లా వాళ్ళ ఆటో వచ్చేస్తుంది నా దగ్గరికి, మామయ్యతో ఆటో 50 కేజీలు. ప్రతి నెల పతాంజలి వాళ్ళ వ్యాన్ వచ్చేస్తుంది 100 కేజీలు. అట్లా ఎవ్వరు వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. అట్లా మనం చేసుకున్నంత బిజినెస్ అయితే ఉంది. ఉంది ఖచ్చితంగా. ఓకే భరత్ గారు, ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టినాను, మీతో మాట్లాడిన తర్వాత ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ అనేది వచ్చింది. నేను మీ వీడియో కూడా చూసాను, ఎవరో నెల్లూరులో ట్రైనింగ్ ఇస్తుంది, నేను కూడా వాళ్ళకి కాల్ చేశాను. జస్ట్ నేను అడిగాను అనమాట, వాళ్ళు మేము మార్కెటింగ్ చూపిస్తారా అని అడిగితే చూపిస్తాము ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి అన్నారు. నేను నాకు అనిపించింది, నేను అడిగితే వాళ్ళు ఏదో చెప్పారు, 2-3 కంపెనీలు చెప్పారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు కాల్స్ వస్తాయి కదా, ఆ కాల్స్ వచ్చే వాళ్ళలో కూడా కొంతమంది మాకు స్పైరులిన కావాలన్న వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయలేదు.
ప్రొడక్షన్ చేసే వాళ్ళు నాకు తెలియదు కాబట్టి. ఓకే ఓకే. ప్రొడక్షన్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఉందంటే ఇప్పుడు మీతో మాట్లాడాను కాబట్టి నాకు దాంట్లో ఉండేటువంటి ఐడియా వచ్చింది ఒక విధంగా. అది భరత్ సార్ నాకు కూడా ఎవరో కాల్ చేశారండి నెల్లూరు నుంచి. అదే మా స్టాఫ్ మన ఛానల్ లో వీడియో ఉంది కదా, హైదరాబాద్ లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఓకే. వాళ్ళతో టైఅప్ అయ్యి నేను జస్ట్ ఏంటంటే వీడియోస్ తెప్పించి మన ఛానల్ కోసం, అంటే ఒక బిజినెస్ అనేది ఇట్లా ఉంది, ఒక కల్టివేషన్ అనేది ఇట్లా చేయొచ్చు అనే సోర్స్ దీంట్లో చేయడం జరిగింది. ఆ సార్ ఏంటంటే మనకి ఇట్లా అడ్మిషన్స్ చేయండి సార్ మీరే ఇట్లాగా అని అంటే అప్పటి నుంచి ఏంటంటే మనం అడ్మిషన్స్ చేస్తున్నాం నెల్లూరులో, ఇట్లా ఇట్లా ట్రైనింగ్ ఉందని చెప్పేసి మనం పంపిస్తూ ఉంటాం అన్నమాట. మా టీమే మేమే నెల్లూరులో చేసేది మనమే. ఓకే. ఆ అమ్మాయి కాల్ చేశానండి నేను ఫస్ట్, ఎలా ఏంటి జెన్యున్ గా. కొంతమంది ఏంటంటే ట్రైనింగ్ కోసం డబ్బులు తీసుకుని వదిలేస్తారు. నాకేమో జెన్యున్ అనిపించింది మీది, ఎందుకంటే ట్రైనింగ్ నెల్లూరు హైదరాబాద్ లో చేస్తున్నారంటే నాకు తెలుసు. సో అందువల్ల నేను ఓకే అన్నాను. బట్ ఏంటంటే నేను అడిగాను అనమాట, ఇలాగా నేను చేస్తున్నాను కదా మీకు ఏ హెల్ప్ ఉన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చేస్తాను, మీరు నేర్పించేది మంచిదే. బికాస్ ఎందుకంటే చాలా మంది ఈ ఫీల్డ్ లో రావాలి, నేర్చుకుని స్టార్ట్ చేస్తేనే అప్పుడు అవేర్నెస్ వస్తుంది అందరికి అని నేను చెప్పాను. సో సరే అండి నేను చెప్తాను అని మరి మళ్ళీ మీకు చెప్పినట్లేదు. సో నేను ఇంకా మర్చిపోయాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అనే విషయం నాకు తెలియదు, వీడియో పెట్టేసిన తర్వాతే తెలిసింది. యాక్చువల్ గా నేను అదర్ స్టేట్ వాళ్ళతో మాట్లాడాను. ఓకే. ఆ స్టేట్ గుర్తులేదు, ఆ పర్సన్ తో మాట్లాడితే అతను పంపించిన వీడియోస్ పెట్టడం జరిగింది. నేను అక్కడికి పంపించకపోవడానికి రీజన్ ఏంటంటే అది అదర్ స్టేట్, అతను సింగిల్ రైతు, అకామిడేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి చెప్పాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ చేయట్లేదు అని చెప్పాడు. దానివల్ల ధైర్యం చాలలేదు నాకు. ఓకే. ఎప్పుడైతే హైదరాబాద్ లో ఒక సార్ మేము అటాచ్మెంట్ అయ్యారో అప్పటి నుంచి ఇంకా అడ్మిషన్ చేద్దాము, ప్రాబ్లం లేదు. ఎవరైనా మీకు మీరు చేసేది మంచి పని అండి. చాలా మంది ఫీల్డ్ లో రావాలి, ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అవేర్నెస్ కోసం చాలా మందికి తెలియాలి, చదువుకున్న వాళ్ళు ఇలాంటివి స్టార్ట్ చేయాలి. మీరు మీ మిమ్మల్ని ఎవరైనా చేసుకున్నారా ఎవరైనా అడిగితే కూడా మీరు నేను మీ పేరు చెప్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా. పర్లేదండి. ఇప్పుడు అంటే ఇది రేపు వీడియో చేద్దామనేసి మీతో మాట్లాడిన తర్వాత ఇంకా నాకు ఫుల్ అవగాహన వచ్చింది కాబట్టి ఓకే ఇంకా అటాచ్మెంట్ చేస్తాను. తర్వాత మీరు చేసే కల్టివేషన్ ఏమైనా వీడియోస్ తీసినారా మొబైల్ లో ఏమన్నా? వీడియోస్ అంటే మనం పెద్ద ఒకటి రెండు తీసుకున్నానండి. ఉన్నా గానీ పర్లేదు, ఫొటోస్ గానీ మీ బ్రాండ్ ఏదన్నా ఉంటే గానీ పంపిస్తాను. తర్వాత వీడియోస్ ఎన్ని ఉంటే అని పంపించండి, పిక్స్ ఎన్ని ఉంటే అని పంపించండి. సరే నేను పంపిస్తాను. తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో ఈ కాల్ లో నేను మీతో మాట్లాడాను కదా, యాజ్ ఇట్ ఈస్ గా ఇది వీడియో ఎండింగ్ లో పెట్టేస్తాను. ఈ కాల్ రికార్డింగ్ అంటున్నా? ఓకే అండి ఓకే. యాజ్ ఇట్ ఈస్ గా మీతో ఏదైతే మాట్లాడానో వితౌట్ ఎడిటింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే పెట్టేస్తాను. ఎందుకంటే నేను మీతో ఫస్ట్ ఏ చెప్తే మన ఇద్దరు మధ్యలో కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో నేను మీకు ఏది చెప్పలేదు. సో ఏంటంటే ఈ వీడియో యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు దాకా మాట్లాడింది కూడా నేను కంప్లీట్ గా వీడియో కాన్సెప్ట్ అనేది అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఇలాగే పెట్టేస్తా. మీరు చెప్పాల్సింది ఏంటంటే మీ వీడియో ద్వారా తెలియాల్సింది ఏంటి అంటే అండి, ఒకటి ఏంటంటే అండి, ఇది ఫస్ట్ అసలు పనే ఉండదండి. ఫస్ట్ థింగ్ మీరు రోజుకి 3 గంటలు 4 గంటలు కష్టపడితే సరిపోతుంది. కానీ మీరు ఎప్పుడు ఇది సుఖంగా ఉండగలుగుతారంటే వన్స్ మీకు మార్కెటింగ్ దొరికిన తర్వాతే. ఓకే. మీరు 1 నెల 2 నెలలు మార్కెటింగ్ కోసం కష్టపడి మీరు స్టార్ట్ చేసుకుంటే చాలా బాగు. ఇదనే కాదండి, ఏదైనా ఇప్పుడు డైరీ ఫార్మ్స్, ఇప్పుడు పాలకి ఎంత డిమాండ్ ఉంది, ప్రతి ఇంట్లో పాలు వాడతారు. కానీ ఎందుకు డైరీ ఫార్మ్స్ మూసేస్తున్నారు అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేక. ఓకే. అలాగే స్పైర్లినా కూడా మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. మార్కెటింగ్ యా మనం స్పైర్లినా ఇంత యూసేజ్ ఉంది మనం స్టార్ట్ చేస్తే వచ్చి కొనుక్కి వెళ్ళిపోతారు అనే భ్రమలో మాత్రం స్టార్ట్ చేయకూడదు ఎప్పుడు. మనం కష్టపడి చేసుకోగలిగితే డెఫినెట్ గా మార్కెట్ ఉంటది. ఈ బిజినెస్ ఏ కాదు, ఏదైనా గానీ మనం ఖచ్చితంగా కష్టపడాలి. ఇప్పుడు నేను కూడా అండి స్టార్ట్ చేసిన 2-3 నెలలు నాకు మార్కెటింగ్ లేదండి. నేనేంటంటే బ్లైండ్ గా ఏదో స్టార్ట్ చేశాను, నాకు జాబ్ ఉంది, సాలరీ వస్తుంది, సరే ఏదో టైం పాస్ కొన్నాం కదా లాక్డౌన్ లో స్టార్ట్ చేద్దాంలే అని స్టార్ట్ చేశాను. ఒక 2-3 నెలలు కష్టంగా ఉండింది అనమాట. తర్వాత నేను 2-3 నెలల్లో కనీసం 2,000 మందితో మాట్లాడి ఉంటాను.
కల్టివేటర్స్ కానివ్వండి, ఇండియా మొత్తం మీద అసలు స్పైర్లిన్ అవగాహన ఉన్న వాళ్ళు, అసలు స్పైర్లిన్ అవగాహన ఉన్న వాళ్ళు, అసలు చేసేవాళ్ళు, చేయబోతున్నా అనుకున్న వాళ్ళు, వాళ్ళకి అసలు ఏం తెలుసు, సైంటిస్టులతో అసలు స్పైర్లిన్ గురించి ఎక్కడెక్కడ వాడతారు, అన్ని రీసెర్చ్ చేసి తర్వాత కంపెనీస్ దగ్గరికి వెళ్ళి కంపెనీస్ తో మాట్లాడి అలా కొన్ని చేసి మనము స్టార్ట్ చేసాం. ప్రాక్టికల్ గా అనుభవించిన నాలెడ్జ్ అనేది వేరు. అవును అవును అండి, అవును నేను అవును అంతే అండి ఖచ్చితంగా. అలాగా నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు చిన్న చిన్నగా ఒకటి రెండు ఆర్డర్లు రావడం మొదలు పెట్టాయి. అంత అచీవ్ అవడానికి రీజన్ ఏంటి అంటే కొత్త ప్రోడక్ట్ అనేసి. కొత్త ప్రోడక్ట్ డెఫినెట్లీ అందరూ అట్రాక్ట్ అవుతారు, అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ చేసుకోగలిగితేనే దిగాలి అన్నమాట దీంట్లోకి. ఇది ఒకవేళ నేను ఇది అప్లోడ్ చేస్తాను భరత్ గారు, అయిపోయిన తర్వాత ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా విజిట్ చేస్తాను. ఓకే అండి, నేను కూడా కొంచెం బిజీగా ఉన్నానండి. నేను బిజీ అని కాదు, కానీ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అక్కడికి వచ్చి లైవ్ గా చూపించడం అనేది వేరు, ఇంట్లో మాట్లాడడం అనేది. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడిచ్చానేమో అని కూడా అనుకుంటారు కొంతమంది. దానికనే ఏంటంటే మీకు ఫస్ట్ వీక్ లో ఎప్పుడు ఫ్రీగా ఉంటారో నేనే కాల్ చేస్తాను మీకు, ఒకసారి వచ్చి మొత్తం అసలు ప్రాక్టికల్ గా ఎట్లా స్టార్ట్ చేయాలనే దగ్గర నుంచి తీసుకొని లాస్ట్ లో ఎవరికన్నా కానీ స్పైరులిన కావాలి, పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే అన్న విధంగా కాన్సెప్ట్ లో చేద్దాం. మీకు ఏదైనా బెనిఫిట్ ఉండేటట్టుగా చూస్తాను దాంట్లో వీడియోలో ప్లాన్ చేద్దాము. ప్లస్ యువత అయితే దిగొచ్చు, దీంట్లోకి ఇబ్బంది లేదు, రాంగ్ వే అనేది కాదు, కాకపోతే కష్టపడాలి, కష్టపడాలి డెఫినెట్ గా, మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఇప్పుడు మనం ఒక కొత్త ప్రోడక్ట్ ని ఇండియాలోకి తీసుకొస్తున్నాం అంటే ఎప్పుడైనా సరే కష్టపడాలండి, ఏదైనా సరే. ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు ఒకప్పుడు మ్యాగీ అనేది చాలా కొత్త ప్రోడక్ట్, నూడిల్స్ అనేది చాలా కొత్తది ఇండియాకి. వాళ్ళు వచ్చినప్పుడు చాలా పెద్ద మార్కెట్ లో వాళ్ళు రోజుకి కొన్ని ప్యాకెట్స్ కూడా సేల్ చేయలేక చాలా కష్టపడ్డారు మ్యాగీ వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో మ్యాగీ వాడతారు, ఎందుకంటే అంత బాగా మార్కెటింగ్ చేసుకున్నారు వాళ్ళు. అలాగే ఏదైనా సరే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఒక 4 సంవత్సరాలు లైసెన్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, డ్రాగన్ ఫ్రూట్ అసలు ఎవరికి తెలియదు దాని వల్ల యూజెస్, దాని వల్ల డ్రాగన్ ఫ్రూట్ ఆ విశేషత అన్ని అందరికి తెలిసేసరికి అందరు కొంటున్నారు. ఇప్పుడు రేట్ ఉన్నా సరే పెట్టాను భరత్ గారు మన ఛానల్ డ్రాగన్ ఫ్రూట్ వీడియో కూడా చూసాను చూసానండి. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను, ఒకటి రెండు వీడియోలు మీరు బాగా ఉంటాయి. నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మన నెల్లూరు వాళ్ళే అనేసి నేను చూస్తుంటాను అప్పుడప్పుడు, మీరు ఆ జ్యూస్ గురించి చెప్పడం గానీ లేదా ఇంకా రెండు మూడు ఉన్నాయి, నేను కూడా మీ మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ బాగా ఉంటది మీది, అందుకే చూస్తాను నేను. ఒకటి రెండు నేను ఖచ్చితంగా కలుస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ, నిదానంగా నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, ఒక ధైర్యం. ఎందుకంటే ముందే తెలుసండి, అందుకే టైం తీసుకోమని. కొన్ని ఈ కామెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాను. అవునండి, ఎందుకన్నా చేసామా, ఏదన్నా నెగిటివ్ తీసుకొని వెళ్తున్నానా ఏంటి అనేది కొన్ని బాధ వేస్తుంటే. అది కామెంటేటర్స్ పెడుతుంటారు కొంతమంది, నాకు ఐడియా ఉంటది ఎవరు కామెంట్స్ పెడతారు రెగ్యులర్ గా, ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు, ఇది ప్రాపర్ కామెంట్ కాదనేది కూడా చెక్ చేస్తుంటాం. ఎంత ఇదిన్నా గానీ ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. అయ్యో ఇప్పుడు కూడా, ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే, నాకు అసలు ఎవరు తెలియదండి, కొంతమంది తెలుసు, ఇప్పుడు పండించే వాళ్ళు తెలుసు నాకు కూడా ఒక రెండు. బట్ ఏంటంటే ఏమైపోయిందంటే నేనేదో ఈ వీడియో పెట్టింది అందరికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం డబ్బులు తీసుకోవడం అని. నాకు ఇప్పుడు నేను మనం టీవీ ఛానల్ అప్రోచ్ అయ్యేంత స్థాయి ఉందండి మనకి, అసలు మనం పిలిస్తే ఇంటర్వ్యూకి వస్తారు వాళ్ళు, వాళ్ళకి న్యూస్ గా అనిపిస్తేనే వాళ్ళు వచ్చి రికార్డ్ చేస్తారు. ఏమో అందరు మీకు అందరికి ఉంటుందేమో గానీ నాకైతే అంత స్థాయి లేదు. నేను వీడియోలకి వెళ్ళి వాళ్ళని భరత్ గారు టాలెంట్ అనేది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరకే వస్తారు. ఇప్పుడు నేను కూడా అన్ని సెర్చ్ చేస్తుంటే మీకే ఎందుకు కాల్ చేశాను. ఓకే, దీన్ని సక్సెస్ అయినాడు, ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు, ధైర్యం చేస్తున్నాడు, సక్సెస్ అయి ఉంటాడు ఖచ్చితంగా అని చెప్పి కాల్ చేశాను. డైల్ చేయగానే గుడ్ లక్ ఏంటంటే దాంట్లో ఆల్రెడీ 2-3 మినిట్స్ మీతో మాట్లాడినాను. అవునండి, ఓకే, నేను ఆల్రెడీ మాట్లాడినాను తెలిసిన పర్సన్ అన్న లెక్కలో నేను కాల్ చేశాను. మీరు కూడా అంటే యూట్యూబ్ ఛానల్ అంగానే నాకు రెస్పాండ్ అయ్యారు కాబట్టి నాకు ఇంత ఇన్ఫర్మేషన్. నాకు తెలుసండి మీ ఛానల్, నేను ఎప్పటి నుంచో ఫాలోవర్ ని, సబ్స్క్రైబ్ ఎప్పుడో చేసుకున్నాను అనమాట. నేను మీరు పెట్టే వీడియోస్ చూస్తుంటాను అప్పుడప్పుడు. అంటే నేను పెట్టడానికి కాదు, కానీ ఎవరైనా నా ఫ్రెండ్స్ ఎవరైనా చూసి అరే ఈ బిజినెస్ బాగుందా లేదా ఒకసారి చూడు అన్న పెట్టాడు అని నాకు షేర్ చేస్తారు. నేను చూసి ఇది వర్కౌట్ అవుద్దాం. మనకి మీరు మష్రూమ్స్ గురించి పెట్టారు ఒకసారి, సో నా ఫ్రెండ్ వాళ్ళకి ఆల్రెడీ మష్రూమ్ బిజినెస్ ఉండింది, మీది చూసిన తర్వాత కొంచెం మార్కెటింగ్ మీద అవగాహన అలా పెంచుకొని. నిజంగా మష్రూమ్ బిజినెస్ లైవ్ వీడియో చేద్దామని చాలా దిగాను భరత్ గారు. ఇక్కడ వ్యవసాయ కేంద్రం ఉంది నెల్లూరులో,
వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు చాలా సార్లు చెప్తానంటారు కానీ చేసినప్పుడల్లా అదే మాట చెప్తున్నారు. మీకు తెలిసి ఎవరైనా లైవ్ గా చేసే వాళ్ళు ఉన్నారా? ఆ ఉన్నారండి ఉన్నారు. నేను తీసి నేను అతనితో ఒకసారి మాట్లాడి ఇప్పుడు వాళ్ళకి ఇది కరెక్ట్ సీజన్ కాదండి, ఫంగస్ ఎక్కువ వస్తుందని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నట్లేదు. ఇప్పుడు ఈ వాళ్ళకి చిత్తూరు సైడ్ వాడు, చిత్తూరు దగ్గర పాకాల అటు సైడ్ వాళ్ళు ఏంటంటే చేయట్లేదు. వాళ్ళు మౌంటైనీరే కాబట్టి కొంచెం ఈ ఈ సీజన్ లో చేస్తున్నాడు లేదో నాకు తెలియదు. నేను కనుక్కొని ఒకసారి మీకు మీకు ఎప్పుడు వాళ్ళు చేయి చూద్దాం అంటే అప్పుడు నేను మిమ్మల్ని మీకు చెప్తాను, అతని నెంబర్ ఇస్తాను మీకు, మీరే మాట్లాడండి. ఓకే భరత్ గారు, ఇట్లాంటివి ఏమన్నా గానీ ఇన్నోవేటివ్ గా కొత్త ఎవరైనా కల్చర్ చేస్తుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను చేసేస్తాను వీడియో. ఓకే ఓకే, మీరు ఎలా అండి వీడియోకి ఏదైనా ఛార్జ్ చేస్తారా లేదంటే ఫ్రీగానే? వీడియో కంటే అంటే మనం పర్సన్ ని బట్టి పోతాం. ఇప్పుడు అదర్ స్టేట్ నుండి కాల్ చేస్తారు, ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చితే ఫ్రీగా అయినా చేసి వచ్చేస్తాను. వాళ్ళు కమర్షియల్ గా వెళ్తే మనం కమర్షియల్ గా చూస్తాం అన్నమాట. ఓకే ఓకే, అట్లాగా వీడియోకి ఇంత మనం ఛార్జ్ చేస్తాము, కెమెరామెన్ వస్తారు అనమాట మనతో పాటు, తనకి మనము ఏదో ఒకటి చూపించాలి కదా. అవునవునవును, దానికోసం ఛార్జ్ చేస్తుంటాం అనమాట. ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది కానీ మనం హైజీన్ గా మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను అక్కడికి ఎవరిని పడితే వాళ్ళని పంపిను లోపలికి, అసలు ఎవరిని మాక్సిమం ఎవరిని పంపిను, ఎంప్లాయీని నేను హైజీన్ గా, ఎందుకంటే ఒక చిన్న ఇన్సెక్ట్స్ వెళ్ళినా సరే మనం తినం కదండి ఫస్ట్. ఇప్పుడు మనం 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 పండించేది మా ఇంట్లో వాళ్ళు తింటారు నా ప్రొడక్ట్. మనకే అంత నచ్చినప్పుడు మనం ఎలా తింటాం? అందుకని ఇంకా మనమే తినలేనప్పుడు బయటికి పంపిలేం కదా. అలా మెయింటైనింగ్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ చేయగలుగుతున్నారు, లాంగ్ లో చేయగలుగుతారు కూడా. అవును, ఎందుకంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అవునవును, ఏ ప్రోడక్ట్ గురించి చేసినా గానీ క్వాలిటీతో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అవునండి, మనం ఏదో క్వాలిటీ తక్కువ ఇచ్చేసి పర్సన్స్ కి మనం ఇప్పుడు ఇంకొక ఇంకొక భయం ఏంటంటే అండి, ఒకటి ఇప్పుడు మనమే స్టార్ట్ చేసాం కొత్తగా స్పైర్లినా చేయడం, చాలా మంది ఇప్పుడు స్పైర్లినా వాడేవాళ్ళు కొత్తగా ఫస్ట్ టైం వాడేవాళ్ళు మన ప్రొడక్ట్ తీసుకొని అరే ఇదేం బాగాలేదు దీని వల్ల రిజల్ట్స్ ఏం లేవు అనేసి, మనము స్పైర్లినా ని గొప్పగా ప్రమోట్ చేయకపోయినా పర్లేదు కానీ స్పైర్లినా కొన్న నేమ్ తీసేయకూడదు. మనం మన మన ప్రొడక్ట్ ఎవరైనా వాడి అరే స్పైర్లినా ఇంతకు ముందు వాడేవరా అది ఏం పనిచేయదు అని చెప్పుకోకూడదు. వాడకపోయినా కూడా చెప్పేవాళ్ళు సమస్య ఇక్కడ. అవును, అది 90% కామెంట్స్ లో 20% ఫేక్ ఉంటాయి. అది ఏంటంటే వీళ్ళు డెవలప్ అయిపోతున్నారని అదర్ ఛానల్ వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అదే ప్రాబ్లం ఉంటుంది. నేను మీకు కాల్ చేయడానికి కూడా ఒక 3 steps వెనకేసి మీకు కాల్ చేశాను. అంటే మళ్ళీ ఇప్పుడు వీడియో చేయాలని డిసైడ్ అయిపోయాను. ఒకవేళ మీరు నెగటివ్ గా మాట్లాడారు వీడియో చేయాలన్నా వద్దా ఎలాగా మళ్ళీ? అయ్యో నెగటివ్ గా మనం ఇప్పుడు మీరెవరు పెట్టుకోవడం, మీరు ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి పెట్టచ్చా లేదా అనేసి, మీరెవరు పెట్టుకోండి అని చెప్పడానికి నేనెవరు వద్దని చెప్పడానికి అది వాళ్ళకు ఉండాలి. మనం కష్టపడి ఒకరు నమ్ముకొని మనం ఎప్పుడు బిజినెస్ లోకి దిగకూడదు. మనం చేయగలము మనం సాధించగలము అని మన మీద మనకు నమ్మకం ఉంటే అప్పుడే దిగాలి. మనం నేనెవరు వద్దని చెప్పడానికి ఇప్పుడు ఏ బిజినెస్ అయినా అండి, ఇప్పుడు స్పైర్లినా నేను సక్సెస్ అయ్యాను ఇంకోటి ఫెయిల్ అయ్యాడు నన్ను అడిగారు అనుకోండి మంచి బిజినెస్ చేసుకున్నాను చెప్తాను, ఫెయిల్ అయిన వాళ్ళకి అడిగారు అనుకోండి అది వేస్ట్ బిజినెస్ దాన్ని చేయొద్దని చెప్తారు. స్పైర్లినానే కాదు ఏ గోల్డ్ బిజినెస్ అయినా సరే, గోల్డ్ వెళ్ళాము షాప్ దగ్గరకు వెళ్ళి అక్కడ అతని పర్సన్ దగ్గర లేని వస్తువు ఎక్కడ దొరుకుతుంది అంటే నాకు తెలియదు అనేస్తాడు. ఎవరు ఇక్కడ ఎక్కడ దొరకండి అని చెప్పేస్తాడు. ఇప్పుడు ప్రొడక్షన్ అయిపోయింది అని కూడా చెప్పేస్తారు. అవును అవును, నిన్నే పాలు తీసుకోవడానికి వెళ్తే అన్న ఇదేంది ఈ వానల వల్ల అసలు ఎక్కడ పాలే రాలేదన్నారు, పక్కన రోడ్ షాప్ అవతల వెళ్తే పాలు ఉన్నాయి, అట్లాంటి రోజులు ఇవి. అదే అవునవును, అలాగా ఒకరు ఒకరు చెప్పారు అనేసి ఒకరు ఒకరు చెప్పారని స్టార్ట్ చేయకూడదు, ఒకరు చెప్పారని వద్దు ఆపేయకూడదు. మన మీద మనం నమ్మకం మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా చేసుకోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు కూడా. ఓకే మరి, థ్యాంక్ యూ అయితే, నేను కలుస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని. ఓకే అండి, ఒకసారి కలిసి లైవ్ వీడియో చేద్దాం. ఓకే అండి, ఓకే అండి, రైట్ భరత్, థ్యాంక్ యూ. నాకు వీడియోస్ పంపవా ప్లీజ్? ఏంటండి? వీడియోస్ 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 నేను పంపిస్తానండి, నేను షేర్ చేస్తాను మీకు. ఏవేవి ఉన్నాయి అన్ని పంపించవా? పిక్స్ వీడియోస్ పంపిస్తానండి, పంపిస్తాను. ఇదే కదా మీది? ఇదే వాట్సాప్ నెంబర్, ఇదే భరత్ నా పర్సనల్ నెంబర్ కూడా ఇది. ఓకే, నేను పంపిస్తానండి. థ్యాంక్ యూ భరత్.